తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని విరువాడ విరవ మల్లం చిత్రడ గ్రామాల్లో నాడు నేడు ఫేజ్ 2 నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 2 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక ఎమ్మెల్యే పెండందర్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అనే కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో ఓ మహాయజ్ఞంలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ వాటిలో మౌలిక సదుపాయాలు ఆధునిక డిజిటల్ క్లాస్ రూములు అలాగే మొదలైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపురేఖలు మార్చేస్తున్నారని తెలిపారు. చెప్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ఆలోచన విధానాలని చెప్పేసి ఈ వేదిక వద్ద మన గ్రామ యువత సాధించినటువంటి గొప్ప ఘనత మరి రాబోయే కాలంలో ఇలాంటి ఘనతలే అందరినీ కూడా వారి బాగు భవిష్యత్తు కోసం పిల్లలందరూ తల్లిదండ్రులకి భారం కాకుండా ఆ భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ద్వారా వేసుకుని వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దే కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా అభినందనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడు వలె చూస్తున్న సందర్భం మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎల్లో మీడియా తెలుగుదేశం నాయకులు నిరంతరం విషం కక్కుతూనే ఉంటున్నారు తప్పించి చేసే మంచి పనిని మెచ్చుకునే దిశగా ఏ రోజు కూడా తెలుగుదేశం నాయకులు కానీ ఎల్లో మీడియా కానీ ఇది మంచి పద్ధతి కాదు, మంచిని మెచ్చుకోండి. ఈరోజు ఇంతమంది రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా జగన్ పాలన చూసి స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ అన్ని ఎలక్షన్లోని 90-95% ప్రజలు ఆశీర్వదించి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ సింబల మీద నెగ్గించుకుంటే ప్రజలు ఆశీర్వాదం ఇచ్చారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మెచ్చి అని చెప్పేసి తెలియజేస్తాం. ఈ రకంగా ప్రజల దగ్గర నుంచి మన్నన పొందుతామంటే నిత్యం ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ తగదని చెప్పి తెలియజేస్తాం.